చూశాను, చూస్తున్నాను. 99% స్త్రీలు కనిపిస్తున్నారు, కానీ తాంత్రిక గ్రంథాలు, ఉపనిషత్తులు, త్రిపురతాపిణ్య ఉపనిషత్తు, భావోపనిషత్తుల్లో త్రిమూర్తులు, పరశురాముడు, దత్తాత్రేయులు, కార్తికేయులు, ఇంద్రాది దిక్పాలకులు శ్రీ విధిని ఉపాసించి తమ తమ పదవులను పొంది సృష్టి స్థితి లయములను పాలించే శక్తిని పొందినారు, పాలిస్తున్నారు. తల్లిని ఉపాసించే వాళ్ళు సిద్ధులను పొంది ఆత్మజ్ఞానం పొంది జన్మరహితులు అవుతున్నట్లు ఋషులు గురువులు చెప్తున్నారు. స్వానుభవం కూడా ఇలాగే ఉంది. మళ్ళీ ఒకసారి చెప్పమని ప్రజాపేరణము. లలిత సహస్రం అంటే స్త్రీలు మాత్రమే చేసే నామావళే కనిపిస్తుంది. చాలా చోట్ల చూశాను, చూస్తున్నాను, 99% స్త్రీలు కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ గ్రౌండ్ కూడా అదే ఉదాహరణ. నేను కూడా పొరపాటున కొంతమంది జెంట్స్ వస్తా ఉంటే వదిలే మహిళ ప్రోగ్రామ్ అన్న క్షమించండి స్వామి, నాకు కూడా తెలియదు అది ఎందుకు నన్ను తెలియలేదంటే ఆ మాట చెప్తా ఉన్నట్టు. కానీ తాంత్రిక గ్రంథాలు, ఉపనిషత్తులు, త్రిపురతాపిణ్య ఉపనిషత్తు, భావోపనిషత్తుల్లో త్రిమూర్తులు, పరశురాముడు, దత్తాత్రేయులు, కార్తికేయులు, ఇంద్రా దిక్పాలకులు శ్రీవిధిని ఉపసించి తమ తమ పదవులను పొంది సృష్టి స్థితి లయములను పాలించే శక్తిని పొందినారు, పాలిస్తున్నారు. తల్లిని ఉపాసించే వాళ్ళు సిద్ధులను పొంది ఆత్మజ్ఞానం పొంది జన్మరహితులు అవుతున్నట్లు ఋషులు గురువులు చెప్తున్నారు. స్వానుభవం కూడా ఇలాగే ఉంది. కనుక అంటే లలిత సహస్ర పారాయణము స్త్రీలకే కాదు, పురుషులు కూడా. కొంతమంది వాళ్లే దేవతలే అమ్మవారిని ఉపాసించారు కాబట్టి మన పురుషులకు అది చాలా మంచిది. కనుక మన ఇంట్లో భర్తను, పిల్లలు కూడా పారాయణం ఆసక్తిని పెంచండి. రోజుకు ఒకసారి తప్పకుండా పారాయణ చేయవలసిందిగా కోరుచున్నాను. పిల్లలు బొమ్మలతో ఇతరమైన మన ఇంట్లో భర్తను, పిల్లలను కూడా పారాయణ మంది ఆసక్తిని పెంచండి. రోజుకు ఒకసారి తప్పకుండా చేయించవలసి కోరుతున్నాను. పిల్లలు బొమ్మలతో ఇతరమైన ఆడుకుంటుంటే తల్లి తన పనులు చూసుకుంటుంది, కానీ అన్నీ వదిలి నీవే కాలని ఏటు మొదలవగానే స్వయంగా వస్తుంది తల్లి. అలాగే లౌకికమైన విషయాలపై ఆసక్తి పెంచుకొని అందులో మురిసిపోతుంటే అమ్మ చూసుకుంటుంది. మనకు బంగారు కావాలా, ఇల్లు కావాలా, అయిన చూస్తూ ఉంటే అమ్మ చూస్తూ ఉంటుంది అంతే. కానీ జ్ఞానం కోరి నీవే కావాలని ఉపాసిస్తే తప్పకుండా వస్తుంది, దివ్యలీలు చూపిస్తుంది. కేవలం మన భక్తి శ్రద్ధ పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. బాహ్య విషయములకై ఏడ్చగలం, తప్పించగలం, కానీ అమ్మ కోసం తప్పించలేం. ఇందులో రుచి అంటే అమ్మ అనుగ్రహం లభిస్తే మరలా ఇతరం ఆశించం. మా ఈ ప్రయత్నం, ఈ పారాయణాలు మనలో ఒకరిద్దరు ఆసక్తులైన మా జన్మ ధన్యమని భావిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులు, పారాయణ ప్రియులు అమ్మ ఆశీస్సులు పొందుతున్నవారు, ఇంకా లభించాలన్న ఆశ. లలితా పరదేవత మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. లలితా పరదేవతకు శతకోటి వందనములు. జయరామ్ గారు ఒక్కసారి చెప్పండి. జయరామ్ గారు ఫ్యామిలీ మెంబర్ అండి. జయరామ్ గారు స్వామితో 7 నెలలుగా చర్చిస్తున్న స్వామి ప్రయాణం చేయాలని శివరం చేస్తామని నిర్ణయం జరిగింది. ఆయన సలహా చెప్పడమే కాకుండా 30,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చినారు. ఇంకా ప్రోత్సాహం ఇచ్చి చూడగలిగిన వారు వెంకటరామ్ రెడ్డి గారు నా పేరు రాశారు. స్వామి ధన్యవాదాలు స్వామి, నేను ఆర్థికంగా వెళ్ళి చేయలేదు కానీ నా పేరు అభిమానంతో రాశారు, సంతోషం స్వామి. మునిస్వామి గారు, అలాగే మరి ముఖ్యంగా రమేష్ బాబు గారు, జయరామ్ రెడ్డి గారు, అంతా రమేష్ గారు. ఈ ఆటోలు తయారైందంటే ఫస్ట్ స్టార్టింగ్ రమేష్ అన్నే. నేను స్వామిని 2 రోజుల ముందు కలిసిన, 3 రోజులు చూస్తాడు కొలతలు జరుగుతూ ఉన్నాయి. ఏం స్వామి ఎవరు చెప్పలేదంటే లేదు, రమేష్ స్టార్ట్ చేసినాడు, మీరు అయిపోవాల్సింది అన్నాడు. కేవలం 15 డేస్లో ఈ యొక్క ఆటోరం తయారైంది. ఇంకా 9 రోజులు 9 డేస్ వర్కింగ్ డేస్, 9 డేసే, మధ్యలో 6 డేస్ గ్యాప్ వచ్చింది లేబర్ దొరక.
Inka, bag andanga tichidala osamundi, ee flooring, compound wall, lighting, fan, even unnai, koncham time pattundadi, aina patikini, airport chesaru. Jairam Reddy garu kuda chala ipudikina krushi chesaru. Mukhinga Jairam Reddy aina bedkelladu, 20 days nunchi ekanga, Bharat ikkada kochi, chida, Bharat pillalu. Bharat pillalu udlesi, illu pattichukola aina, raatri kuda konnisali ikkade padukuna sandarbhalu kuda unnai. Motam nizanga chustunnadu, udayam nunchi kuda adu chustunna vidhalu nunchi, anta baga chesi Jairam Reddy, aina ledu ippudu, kabatti variki pratyeka dhanyavaadam, chappatlu osaru. Inka. Muniswami dwara, kothan bhaktulu, achalaku, raatritho nilabadaru, vaallaku kuda osaru chappatlu. Ee pranganam, bhajanaku, swami bhayanapriyudu, prati aadivaram, prati pounam roju, thalalu paina erpaatu chestuntaru, prati pounamiki, prati aadivaram. Ee pranganam, bhajanaku, paaranaaniki saukaryavantanga, bhaktulu daatulu erpaatu chestunnaru, swayamga vaalle. Ee vishayam, marokasari karyakramamlo teliyajestamu, ela jarigindi. సందర్భం కాదు. ఓకే, మీకు అందరికీ చాలా ధన్యవాదాలు అమ్మా. ప్రభుత్వంలో ఉన్న